జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రశ్న కుమారిడి చేసిన వ్యాఖ్యలపై జనసేన నాయకులు స్పందించారు. కోవూరు ఎమ్మెల్యేకు ఆరోగ్యం క్షీణిస్తే డాక్టర్ల వద్దకు వెళ్లి చూపించుకోవాలని శ్రీనివాసులు రెడ్డి కోరారు. ముచ్చిరెడ్డిపాలెంలో కార్యకర్తలు నాయకులతో కలిసి ఆయన మీడియా సమావేశాన్ని నిర్వహించి మాట్లాడారు. ఇటీవల బుచ్చిలో మూడు పూరిల్లులు దగ్ధమైన సంఘటన జనసేన అధికారుల దృష్టికి తీసుకువెళ్తే ఆ కుటుంబాలపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేయడంపై మండిపడ్డారు. బాధితులందరూ కూడా ఒక్కసారిగా వచ్చి మీకు ఏం కావాలని అడిగి మాకు ఇళ్ల స్థలాలు కావాలి అంటే గవర్నమెంట్ వాళ్ళకి అర్జీ ఇచ్చారమ్మా అని అంటే కొన్ని వందల సార్లు ఇచ్చాం, వాలంటీర్లు వస్తారు తీసుకుంటారు, అర్జీలు తీసుకుంటారు, మళ్ళీ వెళ్తామన్నారు అంటే మాకు ఇవ్వలేదన్నారు. అది కూడా తెలియదు అంటే నీకు విషయం కూడా తెలుసుకోకుండా జనాలు దూరేస్తుంటారు. వచ్చేసి మీకు ఇచ్చేసే కదంటే కనీస పరిజ్ఞానం కూడా లేకుండా ప్రెస్ మీట్ పెట్టేసి పోయిన ప్రోగ్రామ్ కలిపి ఇప్పుడు కూడా అక్కడికి పోకుండా నువ్వు చేసే ప్రోగ్రామ్కి పిలిపించుకొని వాళ్ళని ఏమంటే మీకు ఇల్లు వచ్చా అని అలా ఉంది. మీ పరిపాలన మీ పరిజ్ఞానం కూడా అలా ఉంటుంది. ఎవరు పిలిస్తే వాళ్ళు ఎంత వాళ్ళమో దిశ దిక్కు లేకుండా వాళ్ళు అల్లాడుతూ ఉంటే అల్లు రామచంద్ర మా ఇల్లు తగల పెట్టేస్తున్నారయ్యా, ఇల్లు తగులుకోవాల, ఇల్లు తగల పెట్టేస్తున్నారా, ఉన్నతంగా మమ్మల్ని వెళ్ళమంటున్నారా అంటే అప్పుడు మేము మీకేం కావాలి అంటే అయ్యా మాకు స్థలం ఇప్పించండి, ఇల్లు కట్టించండి అయ్యా, మేము వెళ్ళిపోతాము అని అంటే మీకు అండగా జనసేన పార్టీ ఉంటది అని చెప్పి మీకు ఇక్కడ పట్టించుకున్న నాయకులు ఎవరూ లేరంటే ఎంఆర్ఓ గారు వచ్చారు వెళ్ళారు, ఫైర్ ఇంజిన్ వచ్చింది, మంటల యాపింది వెళ్ళారే, మాకు ఎవరు కూడా ఎటువంటి సహాయం చేయలేదు, ఫోన్ ద్వారా కూడా మమ్మల్ని పరామర్శించిన పాపాను పోలేదు అంటే పక్క రోజు మండల ఆఫీస్కి వెళ్ళి ఎంఆర్ఓ గారిని కలవడం జరిగింది. మీరందరూ ఈ 4 సంవత్సరాలు ఏడు చచ్చుంటే వసాలు అలా ఉండవు. ఈ పార్టీ కూడా స్థలాలు ఇచ్చేవాడు, పక్క ఇళ్ళు ఇచ్చేసేయి. ఈ దరిద్రం ఉండేది కాదు. ఈరోజు ఫోన్ చేసుకున్న ప్రజలకి పడతా ఉన్నారు. మీరైనా చేసేదే, మీరు చేస్తే మా అసలు జనసేన పార్టీ ఎందుకు పడుతుంది? మీలాంటి రాజకీయ పార్టీలన్నీ కూడా జనాలకు మేలు చేస్తుంటే, మీ వల్ల మేలు కూరుంటే జనాలకి ఇంకొక ప్రత్యామ్నాయంగా జనసేన పార్టీ ఎందుకు వస్తుంది అసలు? అంటే ప్రతిపక్షాలు విమర్శించకూడదు, బాధితులకు అండగా నిలబడకూడదు అంటే మీ దగ్గరకే వెళ్ళాలి. మీరు న్యాయం చేసిన చేయకపోయినా మీ దగ్గరకే వెళ్ళాలి. సుమారు కేంద్ర ప్రభుత్వం మనం రిలీజ్ చేసింది 178,000 ఇళ్లని శాంక్షన్ చేస్తే 2,000 చిల్లర కూడా మీరు కంప్లీట్ చేయాల. మీరు మళ్ళీ ఈరోజు జగనన్న ఇళ్ళు 24 మాటలు మీరు మాట్లాడుతారు, ఇచ్చిన ఇళ్ళకే దిక్కులేదు. మీరు బాధితులకు అండగా నిలబడి ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళేసి ధర్నా చేపట్టి అర్జీ ఇవ్వబట్టి కదిలేదు. మీరు ముందుగా ఆ మొద్దు నిద్ర మేల్కొని అక్కడ దాకా వచ్చారు, అది ఒకసారి గుర్తుపెట్టుకోండి. తర్వాత దీంట్లో ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఎంఆర్ఓ గారిని ఆ రోజు బాధిత కుటుంబాలకు అండగా ఉండి అర్జీ ఇవ్వనైతే సరే ఇలా 9 కుటుంబాలు అక్కడ నివసిస్తూ ఉన్నాయి, ఇన్ని సంవత్సరాలుగా వాళ్ళు అదే గుడిసెలో మంగతా ఉన్నారు సార్, వాళ్ళకి దగ్గరలో ఎక్కడైనా స్థలం ఎక్కువ ఇల్లు కట్టించాలి సార్ అంటే ఆయన ఏమన్నారంటే ఎంఆర్ఓ గారు మన స్థానిక బుచ్చిరెడ్డిపాలెం మండల ఎంఆర్ఓ గారు వాళ్ళ అక్కడ నివాసం లేరండి, అవి ఖాళీ గుడిసెలండి అన్నారు ఆయన. ఖాళీ గుడిసెలే అయితే ప్రసన్న కుమార్ రెడ్డి గారు నన్ను వెళ్ళి ఒక్కొక్క బాధిత కుటుంబానికి 10,000 రూపాయలు ఎందుకు ఇస్తారు అంటే ఎంఆర్ఓ గారు కూడా అక్కడ ఉన్నారా లేదనే తెలియదు. ఆయన దగ్గర కూడా వివరణ తీసుకోలేదు. వచ్చేసి ఎవరు వచ్చారు బాధితులు, బాధితుల తరపున ఎవరు వచ్చారు, ప్రతిపక్షాలు వచ్చారు, ఎవరు వచ్చారు, వాళ్ళ మీద వచ్చి పేడ తెలియసి ఏకాదిగా ఎవరిని పెడితే వాళ్ళు మాట్లాడేసి వెళ్ళిపోతా ఉన్నారు. బాధితులు ఒకటే అడుగుతున్నారు, ఇప్పుడు కూడా ఎందుకు చెప్పిన వాళ్ళ మీకేం కావాలయ్యా, మీకు ఆయన ఇచ్చిన 10,000 సరిపోతున్నారు అని. మేము ఎక్కడ అడిగామండి, మేము చెప్పే బాధ వింటే కదా అతను, నువ్వు గమ్ము ఉండవా అంటున్నారండి. మేము అంటున్నాను ఇవ్వలే కదా అయినా, మాకు మాట్లాడే అవకాశం అక్కడ ఇచ్చారా, మీరే చూశారు కదా సరే దత్తాలు పెడుతున్నారు అంటే వాళ్ళు అడిగింది ఇల్లు అడిగారు, స్థలం అడిగారు, ఇల్లు మిమ్మల్ని అక్కడ మాకు కట్టుకునే స్థలం కూడా మా దగ్గర లేదు, మీరే కట్టించమన్నారు. అది మరిచి పైన చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు సంవత్సరానికి ఒక 10,000 15,000 చేయవుతారు ఆట తారీఖులకి ఎంత చేసి అభివృద్ధి మీద దృష్టి పెట్టకుండా ఆయన పార్టీకి ఆయన ఎంతో కొంత ఖాతాలు వేసేసి జరిగిపోతామన్నారు. సేమ్ పందాలు మీరు కూడా ఇచ్చేసి 10,000 ఇచ్చి చేతులు దూడుకొని వెళ్ళిపోయారు. ఈ వాళ్ళు ఎవరో పిచ్చి పవన్ కళ్యాణ్ పార్టీ వాళ్ళు వస్తే మీరు ఎలా వెళ్తారు, వెళ్ళి మా కౌన్సిలర్లకి మా నాయకులకి మాకు చెప్పుకుంటే మేము న్యాయం చేస్తామంటారు. ఇదే మాట ఎలక్షన్ ముందు మీరందరూ మా ఇంటికి రండి అంటావా, గెలవక ముందు మీరందరూ మా ఇంటికి రండి అయ్యా, రేపు ఓట్లు వేయాలి, మీరు స్లిప్లు ఇస్తానంటావా, అప్పుడే వంగి వంగి దండాలు పెట్టి ఇదిగో నేను ఈ కోట తీసుకున్నాను, 2,000 తీసుకున్నాను, 3,000 తీసుకున్నాను అని చెప్పి అప్పుడైతే దూరం గుడిసెలో కూడా దూరి దించని తల కూడా దించి అప్పుడైతే పొలం గుర్తురాదు, మతం గుర్తురాదు, గుడిసే దాన్ని గడప ఉందా లేదా ఏం కూడా గుర్తురావు. అప్పుడు ఇప్పుడు మాత్రం ఇల్లు కాల్తే ఆ బాధితులు మీ అడ్రస్ పట్టుకుని మీరు ఎక్కడ ఉంటారో, పదలపూర్లో ఉంటారో, పదలపూర్ రోడ్లో ఉంటారో, నెల్లూరులో ఉంటారో, లేకపోతే హైదరాబాద్లో ఉంటారో తెలియదు వాళ్ళకి, కానీ మీ అడ్రస్ పట్టుకుని రావాలి. ప్రతి ఒక్కరు ఓటేస్తే గెలుస్తారు. నువ్వు ఈరోజు వాళ్ళు గిరిజన పేదలని చెప్పేసి వినవయా అంటే మర్యాదలే, అదే అమ్మ దండం ఎలక్షన్ ముందైతే
తల్లి దండమ్మ గడ్డాలు పట్టుకొని నిమిది నిమిది మరీ దండాలు పడుతుంది. ఈరోజు బాధితులు ఏదో చెప్పాతా ఉంటే వినే ఓపిక కూడా నీకు లేదు. రెడ్డి గారు నియోజకవర్గ స్థాయిలో 5 మండలాల సమక్షంలో నన్ను మా సోదరుడు చప్పిడి శ్రీనివాసరెడ్డి గారిని కోరు నియోజకవర్గ పర్యవేక్షకులుగా నియమించడం జరిగింది. ఈరోజు ఇల్లు గాలి ఒకటి ఏడుస్తూ ఉంటే ఒళ్ళు గాలి ఒకటి ఏడ్చాడు అన్నారు. నిన్న గడప గడపకు మన ప్రభుత్వం అనే ప్రోగ్రాంలో మన స్థానిక ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి గారు వచ్చిన పని ఒకటి చేసే పని ఒకటి 10 పైసలు వేసి ఒక ముష్టడుకున్న అతనికి పండగ చేసుకుని చెప్పేసి వెళ్ళిపోతాడు. ఇతర పరిస్థితి ఓటర్లు ఇప్పుడు ఎలక్షన్ అయిన తర్వాత ఆ పరిస్థితిని విడదాపు చేసుకుంటారు. 10,000 ఇచ్చేసి చేసుకోకూడదు. పండగ చేసుకొని మిద్ది మేడబట్టి మేమైతే మాత్రం ఎక్కడ కొంపలో ఉంటాము, మీరు మాత్రం ఆ గురిసిలోనే ఉండండి, దాని పెట్టలు కొంచెం ఇవ్వాలి. బాధితులు కూడా అర్థం కావట్లేదు. ఎవరో దగ్గర పెడుతున్నారు, ఎవరో దగ్గర పెడతారు, ఎవరో దగ్గర పెట్టడం దగ్గర పెట్టేది మనమే. మళ్ళీ వెళ్ళేసి ప్రతిపక్షాలు ఇచ్చేసి బాల్ చేసిన తర్వాత 10,000 ఇచ్చేది మనమే. ఎవరు దగ్గర పెడతారు పంపని, దాని వెనక ఎంత కట్టుంది, ప్రతి ఛానల్లో వస్తూనే ఉంది. దాని మీద దృష్టి పెట్టకుండా ఈ ప్రతిపక్షాలు జనసేన పార్టీ అనేది వచ్చింది కాబట్టి దాని మీద బోధ చదివేసి వాళ్ళు వ్యక్తిగతంగా ఒరే విధవ అది అంట ఈ భాష ఉన్నపోయిన భాషను ఉపయోగిస్తే భయపడతారు, తగ్గిపోతారు, అనుకోవద్దు. మరొకసారి ఇటువంటి భాషను మాత్రం మాట్లాడకూడదు. జనసేన పార్టీ అనేది వచ్చింది కాబట్టి దాని మీద బోధ చదివేసి వాళ్ళు వ్యక్తిగతంగా ఒరే విధవ అది అంట ఈ భాష ఉన్నపోయిన భాషను ఉపయోగిస్తే భయపడతారు, తగ్గిపోతారు, అనుకోవద్దు. మరొకసారి ఇటువంటి భాషను మాత్రం మాట్లాడకూడదు. బాధిత కుటుంబాలకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరి ఎవరితో సమానం లేదు. ఈ భాష గురించి అందరికీ తెలుసు. ఎందుకంటే ఉదయం చాలా టీవీలో చూసింది, శాటిలైట్ ఛానల్లో చూసింది. ఏ విధంగా అంటే గతంలో ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు, లెక్క రాకుండా మాట్లాడేసి ఎవరికి ఏ హోదా ఉన్న ఆఫీసర్తో ఎలా మాట్లాడేది మనకు మొదటి నుంచి కూడా లేదంటది. ఇప్పుడు ఇది పేడతలం అవుతా ఉంది. మరొకసారి ఇలాంటి భాష మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయి. పరిణామాలు లేదు, ఎక్కడి నుంచో రావట్లేదు. పుట్టింది కోరు నియోజకవర్గంలో, పెరిగింది ఎక్కడే స్థానికంగానే ఉన్నాం. ఇప్పటికి ఇంచుమించు 40+లో ఉన్నాం. అప్పటి నుంచి కూడా కోరు నియోజకవర్గంలోనే ఉన్నాం. నీలాగా వెళ్ళి అక్కడ పొదలకూడదు రోడ్లో లేము మేము. మా పార్టీ గెలిచినా గెలవకపోయినా కూడా ఇదే స్థానికంగా బతుకుతూనే ఉన్నాం. మేము ఇక్కడే ఉన్నాం, ఎక్కడి నుంచో రాలా మేము. కావాలంటే ఒకసారి అడ్రస్ కూడా పెడతాను, మెన్షన్ చేస్తాం. మరొకసారి మాట్లాడే ముందు వాడు వీడు మేము అనడానికి పెద్ద టైం పడదు. కానీ మా కళ్యాణ్ గారు మా ఇంట్లో పెద్దలు పంపటువంటిది గౌరవం ఇచ్చి పుచ్చుకోమన్నారు. మీకు చెప్పే స్థాయి కాదని 100 సార్లు చెప్పినా సరే మారని మీరు, మారకపోతే నెక్స్ట్ టైం మేము చెప్తాం. మీకు పిచ్చి పట్టిందో ఏం పట్టిందో మాకు అర్థం కావట్లే. ఆ పిచ్చి అనే పవన్ కళ్యాణ్కి నిజంగానే పిచ్చి, ఎటువంటి పిచ్చి, ప్రజల మీద పిచ్చి. ఇటువంటి అణగారిన వర్గాల్ని పైకి తీసుకురావాలి, కనీసం వాళ్ళని ఎగువ మధ్య తరగతి స్థాయికి తీసుకెళ్ళాలి అనే పిచ్చి ఉంది పవన్ కళ్యాణ్ గారికి. అదే పిచ్చి మాకు వచ్చింది. మీకు అటువంటి పిచ్చి లేదు. మీకు నోటి కొత్తల మాటలు మాట్లాడే పిచ్చి ఉంది మీకు. మరొకసారి ఇటువంటి నోటి కొత్తల మాటలు మాట్లాడి వెదవరు, అక్కడి నుంచి వస్తారు, ఇక్కడి నుంచి వస్తారు, గెలిచినా పోయినా ఉండే స్థానికంగా ఓటు ఇక్కడ ఉంది మాకు, పోవరు నియోజకవర్గంలోనే ఉంది ఓటు మాకు. మరొకసారి అక్కడి నుంచి వచ్చారు, ఎక్కడ నుంచి వచ్చారంటే మాత్రం ఇంకా చెప్పకూడదు. శృతి మించి మేము మాట్లాడడం మీకైతే లేదండి. ఆ సంస్కారం లేదు, మీ సంస్కారం లేదు. మేము ఆ స్టేజ్కి దిగదారము,